ఆయనకి ఆయన క్యారెక్టర్ కంటే నా క్యారెక్టర్ ఇష్టం ఆయనకి. ఓకే, మొత్తం నన్ను ఒకసారి ఫోన్ చేసి పిలిచాడు, గురుగారు రండి ఒకసారి, ఎడిటర్ ఎడిటింగ్ రూమ్లో ఉన్నారు డైరెక్టర్ను ఈ జూనియర్ ఎన్టీఆర్, ఒక సీన్ చూడండి అన్నాడు. సీన్ నాదే అయింది, తిడుతుంట ఆయన్ని గట్టిగా తిట్టి, రే నా కొడక అని తిడుతుంటే అది చూసి గట్టిగా ఎక్కడ ముద్దు పెట్టాడు, గట్టిగా పడేసుకొని, ఏం చేశారు సార్, నాకే భయం వేసింది సార్ అన్నాడు. అంత అప్రిషియేట్ చేశాడు. ఓకే, ఆయన అన్నాడు ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుందో రియల్ లైఫ్లో కూడా మీరు అలా ఉంటారు, అందుకే మిమ్మల్ని సెలెక్ట్ చేసాం. వేరే వేరే పెద్ద ఆర్టిస్ట్ చాలామంది అడిగారు, ఎవరికి ఇవ్వలేదు, సినిమాలు అట్టే ఉంటారు, విడిగా అంతే ఉంటారు కాబట్టి మీకు ఇచ్చా. పూరి అదే అన్నాడు, ఎన్టీఆర్ అదే అన్నాడు. అలా వచ్చింది దానికి నంది అవార్డు, తీసుకోవాలి రాంగ్ రూట్లో, అట్లాంటివి నాకు వద్దన్నా. నాకు వచ్చింది కాబట్టి తీసుకోవడం కాదు, అవి చాలా రాంగ్ వెళ్ళి. చాలాసేపటి నుంచి చూస్తున్నాను షర్ట్ ఇలా ఇలా అంటూనే ఉన్నారు, ఏంటి సార్ సీక్రెట్, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంటి లేదు గట్టిగా అది ఎట్టొచ్చిందో శ్రావణి, నాకే తెలియదు శ్రావణి, మా ఆవిడ ఎన్నిసార్లు ఎట్ట కొట్టింది, ఎట్ట కొట్టి తన అమ్మాయికి మానేసింది, మా అబ్బాయి కూడా నెట్టే పడి అనేవాడు. మా ఆవిడైతే కొట్టుద్ది, ఎట్లాగుద్ది, తీసే తీసే, ఏ నరాలు బిగ్నేసా నాకు. అంటే ఏ టైంలో స్టార్ట్ అయ్యి ఉంటుంది, ఎన్ని ఇయర్స్ క్రితం అది? ఎప్పుడు ఎప్పుడు తెలియదు, కానీ అసలు ఎందుకో ఇప్పటికి ఇది ఎప్పుడు అందరు ఎక్కిరిస్తారు హీరోలు కూడా. బాలకృష్ణ గారు కూడా నా డ్రెస్సు చూసి, నా డ్రెస్సు పోసాని ఇలాగ డ్రెస్ కుట్టండి నెక్స్ట్ సినిమాలో అన్నాడు. లేకపోతే నేను నల్ల ప్యాంటు, నల్ల నెక్ దాకా బనియను, వేరే ఇట్లాంటి షర్ట్ వేసేవాడు చెక్స్. ఓకే, అది నచ్చి ఆయనకి, అదే సినిమాలో అదే పెట్టుకున్నాడు. ఓకే, ఆయన ఎంత పెట్టాడు వెంకటేషు, ఇట్టన్నీ సినిమాలో పెట్టాడు, మురళి ఇచ్చేస్తాను నేనని. అది పోటలేదు, ఎన్నిసార్లు కూడా పోటలేదు శ్రావణి. అది ఏం చేయాలి, ఏ బయట వేకెంట్ స్టీల్లే కానీ వేరే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ప్రతి స్టేట్లో నన్ను గుర్తుపడతారు బాగా. ఓకే, నా సినిమాలు ఎక్కువ పోయి అవి బాగా పేరు వచ్చినాయి, అందుకని అంత వాళ్ళు కూడా అక్కడ కూడా ఏంటప్పుడు కూడా సార్ రాజాజీ ఇట్టంటారు కూడా. ఓకే, అరే ఇక్కడ కూడా వచ్చాను అనుకున్నా. అండ్ రాజా అని కూడా పిలుస్తూ ఉంటారు, రాజా అంటారు బయటికి వెళ్ళాక. ఎందుకు అది ఆ పేరు? ఎక్కడో ఒక టీవీ ప్రోగ్రామ్, మా టీవీలో చిన్నపిల్ల డ్యాన్స్ ఉండేది, దాని పేరు ఏదో ఛాలెంజ్ ఏదో పేరు, ఓంకర్ది. చిన్నపిల్లలు వాళ్ళు చిన్నపిల్లల్ని బాగా చేయకపోతే బాగా చేయలేదు అంటే ఏడుస్తారు కదా చిన్నపిల్లలు, రాజా మరి ఆ అబ్బాయి కంటే నువ్వు కొంచెం తక్కువ చేసావు, ఈసారి ఆ అబ్బాయి కంటే ఎక్కువ చేస్తావా, ఆ బాబు కంటే చేస్తాను అంకుల్ అంటే లవ్ యూ రాజా అన్న, థ్యాంక్ యూ రాజా అన్నాడు ఒకడు పిల్లడు. ఓకే, అది ఆ ప్రోగ్రాము మొత్తం ఆ ఎపిసోడ్ మొత్తం అయిన రెండు మూడు నెలల తర్వాత ఇండియా మొత్తం అదే స్టేట్ అంతా ఎక్కడికి వెళ్ళి రాజా 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 అందరూ, రామానాయుడు కూడా అన్నాడు రాజా రా, అట్లా అట్ట అలవాటు అయిపోయింది. ఓకే ఓకే, సో మొత్తానికి అయితే దీని వెనక ఉన్న ఆంతర్యం ఏంటంటే ఇప్పటి వరకు ఎప్పుడు అసలు లేదు, అంటే జబ్బులు అయితే లేవు, చూసావు వెళ్తుంటాయి ఇప్పటికి ఫాస్ట్ టక్ 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 వెళ్తుంటాయి కదా. ఓకే, ఇప్పటికి పరిగెత్తాను, తీవ్రమైన జబ్బులు లేవు, 10 అంతస్తులు నేను మెట్లు ఎక్కేస్తాను. ఓకే, పరిగెత్తాను మళ్ళీ వస్తాను. ఇది బాబీ సినిమా చూడండి, బాబీలో నేను పరిగెత్తుంటే నా వెనక నన్ను పట్టుకోవాలన్నమాట ఎవరు, మహేష్ ఫ్రెండ్ని చంపి పారిపోతుంటా బాబీ సినిమాలో. ఓకే, పరిగెత్తుంటే ఇంత దగ్గరలో పట్టుకో, నేను ఫాస్ట్గా పరిగెత్తుంటే ఒకసారి రెండుసార్లు లాగేశాడు ఎవరు మన మహేష్ బాబు గస వచ్చి, నాకు అలవాటు చిన్నప్పుడు తిరిగాను కదా, ఇప్పటికి కూడా రన్నింగ్ చేస్తారు, నాకు డ్యాన్స్ చేస్తుంటా పిచ్చి డ్యాన్స్ వచ్చినప్పుడు అట్టా కొద్ది హెల్దీ అంటే మా ఆవిడ మంచి భోజనం మంచి భోజన ప్రియలా మీరు, అంటే అన్నం బాగా తింటా, చికెన్ ఇష్టం, బిర్యానీ ఇష్టం బాగా తింటా, అందరికంటే నా భార్య నా బిడ్డలు ఇష్టం, ఎవరు వాళ్ళ ముగ్గురు పోల్చుకుంటే నా భార్య ఇష్టం, మా అమ్మ మా అమ్మ భార్య అంటే మా అమ్మ ఇష్టం. ఇప్పుడు లేరు కాబట్టి ఉన్న భార్యని ప్రేమించాలి, ఎందుకంటే తిండి పెట్టేస్తాను. చాలా చాలా టైం ఇచ్చారు పూసాని గారు, అండ్ స్వచ్ఛమైన నవ్వు మీలో కనిపించింది ఫర్ ఎండింగ్ ఆఫ్ ద ఎపిసోడ్, అగ్గి మీద గుగ్గిలం అయిపోయారు, ఓ మై గాడ్ ఎంత ఫైర్, ఇంత ఫైర్లో ఇంత కోపిస్టిగా ఇంత యాంగ్రీ మ్యాన్గా ఉన్నది ఉన్నట్టు చెప్తూ
మీకు నచ్చిన లైఫ్ని రారాజుగా కొనసాగిస్తున్నారంటే అది ప్రౌడ్లీ ఐ కెన్ సే. ఆ మాట అంటే రాజా రారాజులాగా అంటే నాకు చాలా అంటే ప్రౌడ్ అనిపించింది. అంటే పేదోండి కదా ఒకప్పుడు, ఎమోషనల్ కూడా అవుతున్నా. అది అంటే నువ్వు రారాజు అనగానే నేను ఎక్కడికో వెళ్ళా అంతే. అంతే నాకు అన్నీ అనుకునేలా జరిగింది శ్రావణి. నాకు నాకు నచ్చిన భార్య, నాకు నచ్చే విధంగా ఉండే భార్య కాదు, మీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు ఉండే భార్య కాదు, నాకు నచ్చే భార్య. అలాంటి నా పిల్లలు అంటే ఏవి ఇంతవరకు నాకు దిగులు లేదు. ఇప్పుడు దిగులు కానీ భయం కానీ బాధ కానీ ఇన్సెక్యూరిటీ కానీ అస్సలు లేదు. అది మా అమ్మ వల్ల వచ్చింది. అది మా అమ్మ ఫోటో బాగా వేయండి, మా నాన్న ఫోటో ఇద్దరు ఒక చూపించండి, మా అమ్మ మా నాన్న కూడా తప్పకుండా తప్పకుండా. అది మా అమ్మ వలన వచ్చింది. అసలు నాకు ఇంక జీవితంలో ఆశలేమి లేవు శ్రావణి. రేపు ఏదైనా పుడికినా ఎవడైనా గొంతు గొంతు కూర్చున్నా కానీ చచ్చిపోయినా కానీ మా ఆవిడకి ఎప్పుడు చెప్తా, నేను ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే కానీ నీకంటే ముందు నేను చచ్చిపోతాను. నీకంటే కొద్ది వయసు మా ఆవిడకి 60, నా భార్యకి నాకు 63. అది ఇన్ కేసు ఏమన్నా చనిపోయాను అనుకో, సినిమా ఇండస్ట్రీకి ఎవరికి నా డెడ్ బాడీని చూపించు మాకన్నా. నా వలన ఎవరి కన్నీళ్ళు పెట్టి అయ్యో సింపతి, నా చచ్చిపోయితే డెడ్ బాడీ మీద సింపతి ఇప్పుడు చూపించకూడదు ఎవరు. నువ్వు కూడా ఆడవద్దు, పిల్లలు ఆడవద్దు. ఎందుకు ఇండస్ట్రీకి డెడ్ బాడీ చూపించదు? నాకు ఇష్టం లేదు. ఎందుకలా అంటే ఎలా బతికినా పోసానికి ఇష్టపడాలి. నా శవాన్ని చూడటం ఎవరు చూడటం? నా కుటుంబమే చూడాలి, నా భార్య నా బిడ్డ. నేను చెప్పాను నువ్వు ఆడవద్దు, పిల్లలు ఆడడానికి వీల్లేదు. ఎవరికంటే ఎవరైనా దగ్గర బంధువులు వస్తారు కదా, వచ్చినప్పుడు వాళ్ళకి టీ ఇచ్చి కాఫీ ఇచ్చి నువ్వు నాతో గడిపిన ఈ 40 ఏళ్ళు 50 ఏళ్ళలో అది నవ్వుతూ చెప్పు. ఎలా చేసేవాడు నా హస్బెండ్ ఒకసారి, ఇలా అనేవాడు ఒకసారి, వాళ్ళసే ఏదంటే నేనే తిరిగి అన్నాను అంటే ఆయనే కామ కూర్చొని సారీ బాబు అని నాతో అన్నాడు. ఇట్లాంటివి చెప్పు, వచ్చినలా ఏడిపించవద్దు. ఏడుతూ నువ్వు ఏడవద్దు, అయ్యా అయ్యా నా మొగుడు పోయాడయ్యా ఇట్లాంటివి వద్దు. నువ్వు ఫీల్ ఉంటుంది తెలియకుండా ఉంటుంది, గతుక్కుమంటావు ఇదవుతావు. అందుకని నేను లేకపోయినా నేను ఉంటే నువ్వు ఎలా ఉంటావు నీ కుటుంబం అలాగని అమర్చేశా, అన్నీ అమర్చా. సడన్గా పోయాడే మా ఆయన, నేనేం చేయాలి లేదు. అన్నీ డబ్బులు కానీ ఇంకోటి కానీ, డబ్బు మోసం లేదు, ఏమి లేదు, అప్పులు లేవు, ఏమి లేవు, అన్నీ పెట్టి వద్దు. నాకు చివరి కోరిక ఏంటంటే నేను చచ్చిపోతే నా పక్కన కూర్చొని ఇట్టాటి పుడితే ఆడవద్దు, కూర్చొని నా దగ్గర కూర్చొని పోయేదాకా నాతో నవ్వుతూ ఉండు. తెలియకుండా నా శవంలో కూడా మనసు ఉంటుందేమో నీకేం తెలుసు, నా మనసు అంత పడుద్దేమో. చచ్చిన తర్వాత తెలియదు కదా మనసు ఉందో లేదో, ఆ మనసే ఆనందపడుద్దేమో. అందుకని ఏడవద్దు, పిల్లల్ని ఏడిపించొద్దు. ఎవడు మక్కి కూర్చున్నా కానీ ఏడవద్దంటేనే లోపల రండి అని పిలువు. ఏడవ్వము అంటే కూర్చోబెట్టి నా ట్రావెలింగ్ వాళ్ళ లేని తెలియని ఉంటాయి కదా అవి చెబుతా ఉండు, చెబుతా ఉండు. ఆవిడే అయిపోయిద్ది, ఆడగిలిపోయిద్ది. తర్వాత ఫోటోలు ఇటు మన ఏమున్నాయి కదా, మన బెడ్రూమ్లో నా ఫోటో నీ ఫోటో పెట్టుకో, ఇప్పుడు పెట్టద్దు. అంటే మీరు చెప్తున్నవి మాట్లాడుతుంటేనే నాకు ఏడుపు వస్తుంది, కన్నీళ్ళు వస్తున్నాయి. కుటుంబానికి సాధ్యమా? మావిడికి ప్రిపేర్ చేశా, ప్రిపేర్ చేసి మావిడికి ఇంత డబ్బులు తన పేరు పెట్టేశా ఆస్తులు. ఒకసారి పిల్లలు కొంతమంది ఎట్టుంటారో తెలియదు, ఎడిపోతారో, ఫారిన్ పోవచ్చు, కుడుకుడిపోవచ్చు. నీకు 50 crores నెలకి నువ్వు 8-9 లక్షలు నెట్ నీకు వస్తుంది నెలకి, ఏమి చేయకపోయినా. అందుకో అన్నీ చెప్పా అన్నీ, నువ్వు మంచి వంట అమ్మాయిని పెట్టుకో, ఇల్లు ఉడిచే అమ్మాయిని పెట్టుకో, బట్టలు ఉడిచే అమ్మాయి పెట్టుకో, మంచి డ్రైవర్ని పెట్టుకో, ముగ్గురు ఇంట్లో పెట్టుకో, ఆడపిల్లల్ని పని చేసుకునే వాళ్ళని. సపోజ్ నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి, వాళ్ళతో కారెక్కు, హాస్పిటల్కి వెళ్ళి వచ్చేయి. వాళ్ళతో గుడికి వెళ్ళాలి, వాళ్ళని తీసుకెళ్ళిపో. నువ్వు ఏడన్నా సపోజ్ తిరుపతి వెళ్ళాలి, దగ్గర ఉండే పని అమ్మాయిని తీసుకెళ్ళు ఇద్దరిని, వాళ్ళ కూడా ఇంట్లో ఫ్లైట్లో తీసుకెళ్ళు, ఆడ పెట్టు, నీ రూమ్లో పడుకోబెట్టుకో, వాళ్ళ బిడ్డలాగాక అట్లా ట్రావెల్ చేయి. గుర్తొస్తుంటా కాబట్టి నవ్వుకుంటా ఉండు అలా చేశాడని చెప్పి. ఏడుతున్నావు అనుకో, ఇక నీకు నేను బ్యాడ్ లైఫ్ ఇచ్చినట్టు, వెరీ బ్యాడ్ లైఫ్ నీకు ఇచ్చానన్నమాట. అందుకని ఎప్పుడూ చేసినప్పుడు నవ్వుకుంటా ఉండు, ఇట్లా ఈ చొక్క అప్పుడు కొన్నాం కదా మేమిద్దరం అనుకుంటా ఉండు.
ఏమో పైకి వెళ్ళిన తర్వాత నా ఆత్మ చూస్తుందేమో. అంటే యాక్సిడెంటల్గా చావు అనేది ఎవరు ముందు ఊహించలేరు, కానీ ఇలా ఈ స్థాయిలో ప్రిపేర్ చేయడం అనేది ఏంటి? అన్ని చావుకి సంబంధించి, ఎందుకు ఆ కార్యక్రమాలకు సంబంధించి, మీ క్రిమేషన్కి సంబంధించి ముందుగానే డిసైడ్ చేయించి, మెంటల్గా ప్రిపేర్ చేయించి తీసుకొని మాట్లాడాల్సిన సందర్భాలు ఎందుకు వచ్చాయి అంటారు? అంటే ఆ అవసరాలు ఎందుకు వచ్చాయి? అంటే ఎప్పుడైనా ఎవడైనా చావాల్సిందే. ది గ్రేట్ రామానాయుడు కూడా చనిపోయాడుగా, లెజెండరీ. అయితే ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎన్నాళ్ళు ఎప్పుడు ఏంటో అనేది ఒక్కోసారి మనం చెప్పలేము. నా భార్యకి ఇప్పుడు చెప్పా, ఇంట్లో మాట కబుర్లు చెప్పి పడుకొని కబుర్లు చెప్పుకుంటా అప్పుడు మొదలుపెట్టా. అట్టా చెప్పి 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 ఆమెని లైన్ పుస్ట్ ఏడ్చింది, తను ఏడ్చింది, నువ్వు లేకపోతే నేను ఎందుకు, నువ్వు లేకపోతే నేను ఎందుకని, నువ్వు చచ్చిపోయినా నేను బతుకుంటాను గుర్తుపెట్టుకో అన్న, ఎవరు ముందు పోతే అని. అట్లా నేను ఏజ్ కాబట్టి, నేను ముందు మగాడు కాబట్టి, అందుకని యాడవను అనేదా తీసుకొచ్చే అప్పుడు. మిగతా కూడా కాపీలు తీలిచ్చి అన్నీ నవ్విస్తూ ఉండండి. లోపల నా మనసు ఉంటుంది ఏం తెలియదు, నీకేం తెలుసు, నా మనసు నవ్వుతూ ఉంటుందేమో. అంటే ఒక మరణం అనేది సంభవించినప్పుడు పరామర్శకి వస్తూ ఉంటారు, చివరి చూపు అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడెక్కడో ఉన్న అమెరికా ఆస్ట్రేలియా నుంచి కుటుంబ సభ్యులు చూడాలనుకున్న వాళ్ళు, అవసరమైతే ఓ 2 రోజులు ఫ్రీజర్లో పెడుతూ ఉన్న పరిస్థితులు కూడా ఇప్పుడు తప్పట్లేదు, అనివార్యం అయిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో పోసాని గారి డెడ్ బాడీని ఇండస్ట్రీకి చూపించొద్దు అంటే ఆగిపోతారా మీ అభిమానులు? గట్టిగా చెప్పా, మీతో పనిచేసిన వాళ్ళు రాకుండా అసలు వద్ద చెప్పా, థ్యాంక్ యూ, బయట కూర్చోండి, కావాలంటే భోజనం తర్వాత భోజనం దినాక భోజనం చేసుకుని తప్ప నా బాడీ, నా భార్య, నా రక్త సంబంధికులు, నా కొడుకులే చూడాలి. ఎందుకంటే ఎవరన్నా సానుభూతి, అయ్యో పాపం చచ్చిపోయాడు రా అదే ఇట్లాంటివి నేను వింటే చూస్తాను, నాకు కోపం వస్తుంటుంది. అది నాకు నేను చనిపోయిన తర్వాత ఇట్టన్నా అనుకో, మా ఆవిడకి ఇంకా భయం వేస్తుంది, నా పిల్లకి ఇంకా భయం వేస్తుంది, ఏడుస్తూ ఉంది, అంత ఇన్సెక్యూరిటీ వచ్చింది, అమ్మో ఇంతమంది ఎడుతున్నారంటే నేను పోతే తర్వాత నేను ఏమైపోతాను. అన్నీ నెలకి మా ఆవిడకి 10 లక్షలు వస్తాయి, 9-10 లక్షలు మా ఆవిడకి, పిల్లలు కాకుండా పిల్లలకి వేరే వస్తాయి, అట్ట సెట్ చేసి పెట్టా అన్నప్పుడు నువ్వు ఇట్లా నువ్వు బెంజి గారు కొనుక్కో, ఎక్సలెంట్ కొనుక్కో, ఇది ఇల్లు, ఇది ఇప్పుడే 10 కోట్లు ఒకటే, వేరే అన్ని పిల్లలకి ఇచ్చే పిల్లలకి ఇచ్చేసాం, నువ్వు అందుకని ఏడవద్దు. ఏడితే చెప్పటం ఎన్నప్పుడు చేసిపోయాడు, ఎప్పుడాకన్నా ఏడిపించాడు, ఇవ్వకుండా కొడుకు అంటారే, నవ్వుతుంటే సంతోషపడతాడు. అందుకని నువ్వు వచ్చినప్పుడే అన్ని కబుర్లు చెప్పు, మా అక్కలతో కానీ, మా చెల్లెళ్ళతో కానీ, మా బామ్మర్ది. ఎంతమంది అండి సిస్టర్స్ మీకు? ఒక అక్క, ఒక చెల్లి, ఒక తమ్ముడు, నేను. వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఇలా చేసేవాడు పెద్దన్న. సన్ సెలబ్రేటింగ్ 20 ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్, కమ్ జాయిన్ అస్.